హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. సో ఈ వీడియోలో అయితే మనం ఈ రోజు JNTUలో మన ఎగ్జామ్ ఫీజ్, దట్ ఈస్ సెమిస్టర్ ఫీజ్ అనేది మనం ఎట్లా కట్టాలి, సో ఆ ప్రాసెస్ అయితే మొత్తం చూద్దాము. సో యాక్చువల్లీ మనం ఫీ కట్టాలంటే JNTU వాళ్ళ సైట్ అయితే ఒకటి ఉంటుంది, దట్ ఈస్ స్టూడెంట్ మేనేజ్మెంట్ లాగిన్ అనేసి. సో మనం అయితే ఇంటర్నెట్లో పోయి ఆ వెబ్సైట్కి వెళ్ళి అయితే మన ఫీజ్ అనేది కట్టాలి. సో మనం అయితే ఈ వీడియోలో మొత్తం హోల్ ప్రొసీజర్ అయితే చూద్దాం, అండ్ లైవ్గా ఒక సెమిస్టర్ ఫీ అయితే పే చేసి నేను చూపిస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి టు గెట్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో, అండ్ మన ఛానల్లో మీరు ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేసుకోండి, ఎవరైతే JNTUలో చదువుతున్నారు. అండ్ గైస్, మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్ ఇన్ ద కమెంట్ బాక్స్, లేదా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. సో అక్కడ మీరు అడిగిన క్వశ్చన్స్ అయితే డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు సొల్యూషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ JNTU స్టూడెంట్ మేనేజ్మెంట్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే అటాచ్ చేస్తాను, సో దట్ యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ది JNTU వెబ్సైట్ ఫ్రమ్ అవర్ డిస్క్రిప్షన్ ఇట్ సెల్ఫ్. అండ్ ఏం డిలే చేయకుండా మనం అయితే వీడియోని ఇప్పుడు చూసేద్దాం. సో గైస్, ఏదన్నా ఆఫీషియల్ సర్చ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడైతే మీరు JNTU స్టూడెంట్ లాగిన్ అని టైప్ చేసేయండి. సో నేను కూడా ఇక్కడ టైప్ చేసి సర్చ్ అయితే కొట్టేసిన, దెన్ అందులో మీరు ఫస్ట్ లింకే చూడొచ్చు, ఇక్కడ JNTU స్టూడెంట్ మేనేజ్మెంట్ లాగిన్ అని ఉంది. సో దానిపైన అయితే మీరు క్లిక్ చేసి అయితే ఆఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోవాలి. అండ్ అక్కడ వచ్చేసి మనకి ఇంటర్ఫేస్ అనేది ఇట్లుంటుంది, దట్ ఈస్ అడ్మిషన్ నంబర్, పాస్వర్డ్ అండ్ ది క్యాప్చా మనకు ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. సో అది మనం ఇప్పుడు ఎంటర్ చేసేసి లోపల ఇంటర్ఫేస్ అయితే చూసేద్దాం. అండ్ గైస్, ఇక్కడైతే మీరు చూడొచ్చు మనకు లోపల లాగిన్ అయినాక మన డీటెయిల్స్ అయితే ఇక్కడ అన్ని ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, అండ్ డాష్బోర్డ్ కింద అయితే చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, లైక్ ప్రొఫైల్, డాష్బోర్డ్, స్టూడెంట్ డాక్యుమెంట్స్, నోటిఫికేషన్ ఎట్సెట్రా. సో అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మనం ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే వెళ్ళాలి. సో నోటిఫికేషన్ ని ప్రెస్ చేసి లోపలికి అయితే మనం వెళ్ళాలి. సో నోటిఫికేషన్ మనం ప్రెస్ చేసిన ఇక్కడ చూడొచ్చు మనకు డిఫరెంట్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ సీరియల్ నెంబర్ 1, 2, 3. సో మనకు ఈ సెమిస్టర్ వచ్చేసి మనం రెగ్యులర్ కింద వస్తాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తాము. ఒకవేళ మీరు లైక్ సప్లిమెంటరీ రాస్తే సెకండ్ ఆప్షన్ అయితే, సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది నోటిఫికేషన్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ ఇన్బాక్స్. సో అక్కడైతే మనం ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసేద్దాం, దట్ ఈస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లయితే వస్తుంది. సో నోటిఫికేషన్ టైటిల్ అండ్ ఫీ టైప్ అయితే మనం క్లిక్ చేయాలి. అండ్ రెగ్యులర్ క్లిక్ చేసి అయితే మనం కంటిన్యూ టు ఎన్రోల్ అని మనం క్లిక్ చేసినాక మీరు ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ షో చేస్తున్నారు. సో మీకు రిలేటెడ్ సబ్జెక్ట్స్, మాకు సెమ్ 1లో అయితే 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో నేను నా రిలేటెడ్గా నా సబ్జెక్ట్స్ అయితే నేను ఇక్కడ టిక్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీరు కంటిన్యూ టు ఎన్రోల్ పైన అయితే క్లిక్ చేయాలి. అండ్ కింద చూడొచ్చు ఎగ్జామ్ ఫీ అయితే చూపిస్తున్నారు, 1065 రూపీస్. అండ్ ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ ఇట్లా వస్తుంది. సో అక్కడ కూడా పే చేయాలి, క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ పే చేయాలి. క్లిక్ చేసినాక ఇక్కడ చూడొచ్చు డూ యూ వాంట్ టు పే, అండ్ బయట లైక్ ఇట్లా వస్తుంది ఇంటర్ఫేస్. అక్కడ వచ్చేసి మీరు మనకి ఇక్కడ డెబిట్ కార్డ్ లైక్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో నేను ఇక్కడ యూపీఐ అయితే పే చేసిన, యూపీఐ అయితే క్లిక్ చేసిన ఇక్కడ మనకు క్యూఆర్ స్కానర్ అయితే వచ్చింది. సో డైరెక్ట్ మీ ఫోన్ పేతో ఇక్కడైతే మీరు స్కాన్ చేసినాక అది పే అయితే ఇది ఆటోమేటిక్గా ఇక్కడ అయితే మీరు మళ్ళీ సక్సెస్ అని స్టేటస్ పడుతుంది. సో చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ నేను పే చేసేసిన, అండ్ ఇక్కడ సక్సెస్ అని నాకు పడింది. సో ఎగ్జామ్ ఫీ నాకు ఇక్కడ పేడ్ అయిపోయిందని ఇక్కడ అర్థం. సో ఇక్కడ చూడొచ్చు మనకు రిసిప్ట్ కింద అయితే వచ్చింది ఇక్కడ నోటిఫికేషన్, సబ్జెక్ట్ టైప్, ఫీ అండ్ ఫంక్షన్. సో ఇది నమ్మ ఫుల్ ప్రాసెస్ టు పే ది ఫీ అట్ స్టూడెంట్ లాగిన్ లైక్ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్ JNTU. సో వీడియో నచ్చినట్లయితే గివ్ ఎ థమ్స్ అప్.